अत्यधिक मेंबरशिप स्टार क्षेत्र मन मेकपोत आंजनी सत्कार पंदा को उत्साह दादापू 15-20 संवत्सरालु गोपा ग्राउंड लो उन्ना इप्पटिकप्पुडु गोल्ड मेडल्स मेडल्स इस्तू पिल्लल्नि एंकरेज चेसुकुंटू वच्चाम इट इस कंटिन्यूइंग अयिते ओक स्टेज एट्ल वच्चिंदंटे ఐఐటి తప్ప మిగతా వాళ్ళకి ఇచ్చేదో అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఐఐటిలో మన వద్ద పైకి వచ్చినారు అట్లాగే డాక్టర్స్ వాళ్ళకి ఇచ్చినాం ఇటువంటి కార్యక్రమాలు చేసినాం మరి అది సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చాలా అభివృద్ధిలోకి వచ్చినాం రాలేదని అంటానికి లేదు అయినా మనం వెనుకబడతాం అనేది మనకు ఒక ట్యాగ్ ఉండదు అట్లాగే ఈ ట్యాగ్లకి వెళ్ళి మనం బయటపడాలి మరి ఇట్లా బయటపడతామా అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న గౌడ కులానికి వెంకటేశం గారు ఒక్కడే ఐఏఎస్ అంటే మనం ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చినట్టు అభివృద్ధిలోకి రానట్టే లెక్క ఎక్కడో ఒక నూటికి ఒక డాక్టర్ ఉంటాడు ఇంజనీర్లు ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఎందుకంటే దాదాపు చాలా సీట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి మన పిల్లలు కూడా ఒక అప్లికేషన్ అయితే వస్తూ ఉన్నారు బట్ అదర్వైజ్ మన టాలెంట్కి సరిపోయేంత మన కులంలో మనకు ఉన్నంత ఏదైతే తెలివి ఉన్నదో ఆ టాలెంట్ మన పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని క్యాచ్ చేసుకొని మన అభివృద్ధిలోకి వచ్చి మనం బ్యాక్వర్డ్ అనే ట్యాగ్ను జరిపించేసుకోవాల్సినంత పరిస్థితి మీరందరూ మేము కష్టపడి మనం తిరిగి ఊరు వాడ అందరం తిరిగి ఇంటింటికి తిరిగి మోటివేట్ చేయాలి నేను ఊరు నుంచి వచ్చిన వాడినే మరి సిద్దిపేట దగ్గర హుస్నాబాద్ మండలం ఎన్నో ఏళ్ళు బట్టి ప్రతి ఊరికి పోతూ ఉంటాను నేను అవి మన వాళ్ళు మనం పైకి రావాలి డ్రాప్అవుట్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరిని చదువుతూ ఉంటే డ్రాప్అవుట్స్ కూడా మన వాళ్ళు ఎంతమంది చదువుకుంటారో అంతమంది డ్రాప్అవుట్స్ కూడా ఉన్నారు మనం డ్రాప్అవుట్స్ అందరినీ పైకి తీసుకొచ్చేసి అభివృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చేయాల్సి ఉన్నది మరి ఇన్ని జిల్లాల నుంచి వచ్చినారు కదా మనం ఒక దశ దిశ కార్యక్రమం పెట్టుకోవాలి ఎంత సర్వీస్ చేశారు కాంబోడియా వెళ్ళి ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ 5 ఇయర్స్ కూడా వారు కష్టపడి మీరా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అదృష్టకొద్ది మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ్స్కే కేటాయించి కేవలం గౌడ్స్కే కేటాయించి మీరా ప్రాజెక్టును తీసుకురావడం ఇప్పుడు నెక్లెస్ రోడ్లో మీరా కెఫే అని 3000 గజాల ప్లేస్లో పెట్టడం అది ప్రతి మండలానికి కేటాయించడం జరుగుతుందని చెప్పారు అంతేకాకుండా నిన్న రమేష్ అన్న కూడా చెప్పారు వారు తప్పకుండా వారికి కూడా ఒక అవకాశం కల్పిస్తాం ఒక లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని అంతేకాకుండా మండలానికి ఒక ఫ్రీజింగ్ కెపాసిటీ బాట్లింగ్ కెపాసిటీ ప్రయత్నం చేస్తామని చెప్పారు అంతేకాకుండా మన వెంకటరాజం గౌడ్ గారు మాజీ ప్రెసిడెంట్ వారి గురించి చెప్పాలి మీకు వారు చూడడానికి చాలా సింపుల్ కనబడుతున్నారు కానీ హైదరాబాద్లో 4-5 కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఈ రన్స్ 3 పిల్లలు అమెరికాలో ఉన్నా ఒక్కరే తను కష్టపడి అన్మాన్డ్ హెలికాప్టర్స్ తయారు చేస్తారు ఇప్పటివరకు 8వ హెలికాప్టర్ తయారు చేశారు పక్కకు చెప్తున్నారు అలాగే చెక్కిల ఆనంద్ గారు ఐఆర్టీఎస్ రైల్వేస్లో మంచి పోస్టులు ఇప్పుడు చేస్తున్నారు అంతేకాకుండా మనకు సంబంధించి ఇప్పుడు రమేష్ గౌడ్ గారు కూడా ఇదివరకు రెవెన్యూలో ఉండి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని వారు ఇప్పుడు బిజినెస్లో రియల్ ఎస్టేట్లో ఉన్నారు సాయన గౌడ్ అవుట్సోర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేసి వారు మంచి కళాకారులు పాటలు పాడతారు పద్యాలు చెప్తారు అంతేకాకుండా క్లాసెస్ పొలిటికల్ క్లాసెస్ కూడా దేవేంద్ర గౌడ్ గారి నవ తెలంగాణ పార్టీలో కూడా వారు ఒక రైట్ హ్యాండ్గా పనిచేస్తూ వచ్చారు ఈరోజు మనం సన్మానించుకుంటున్న 2 వ్యక్తులు పృథ్వీ అలాగే శంకరన్న ఇద్దరు కూడా చాలా అంటే కుర్రాడైనా చదివి అంత చక్కటి ర్యాంక్ తెచ్చుకున్నారంటే గోపతత్న వారందరినీ అభినందిస్తున్నాను అంతేకాకుండా శంకరన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది వారు చెప్పారు ఈ 1000 మందిని మనం ఒక రకరకాల ప్రొఫెషన్స్లోకి రకరకాల గవర్నమెంట్ ఆక్యుపేషన్లోకి ఐఏఎస్ ఐపీఎస్ నుండి మొదలుకొని అన్ని రంగాల్లోకి తీసుకెళ్ళడం డాక్టర్లు కొంతమంది ఇంజనీర్లు కొంతమంది లాయర్లు కొంతమంది కార్టూనిస్టులు కొంతమందిని ఇట్లా ప్రతి సంవత్సరం
ఒక 1000 మంది ఐడెంటిఫై చేసి ఒక 5 ఏళ్ల పాటు ఒక్కొక్కరిని మనం నచ్చ చేస్తూ పోయినాం అనుకోండి, ఒక్క 10 ఏళ్లలో అన్ని రంగాల్లో గొప్ప వాళ్ళు మన వాళ్ళు, పెద్ద సమస్య కాదు. అలాంటి పరిస్థితి మనం తీసుకురావచ్చు. అట్లాగే ఇంతకుముందు కూడా చెప్పారు, ఒక డైరెక్ట్ ప్రతి ఒక్కరికి, ఎవరికి స్కూల్స్ ఉన్నాయి, ఎవరికి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరు ఎవరు లాయర్ ఉన్నారు, ఎక్కడ పోతే ఎవరు దొరుకుతారని ఒక డైరెక్ట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డైరెక్ట్ తీసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. మన ఐడి కార్డు ఇస్తాము, ఒక స్విగ్గీ వాడో ఒక జొమాటో వాడో పోతే ఎందుకు వాడికి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఓట్లాడు ఏదైనా కొత్త వ్యక్తిని తీసుకొచ్చింది, కొత్త కస్టమర్లు వస్తున్నాడు నాకు అనుకోని. అట్లాగే మనం కూడా ఐడి కార్డు ఇచ్చామనుకోండి, ఐడి కార్డుతో అక్కడ వెళ్తారు, ఆ ఓట్లు ఆయనో లేక ఇప్పుడు మన వాళ్ళకి ఓట్లు ఉంది, ఒక ఒక హాస్పిటల్ ఉంది, లేక ఒక ఏదో స్కూల్ ఉంది, సో గోప ఐడి కార్డు తీసుకొని పోయినందుకు అక్కడ చేరినారు. ఆయన కొంత సపోర్ట్ చేస్తారు, గొప్ప కార్యవర్గానికి ఫండ్స్ ఇస్తారు, ఎందుకంటే మన తరఫున ఇంతమంది వచ్చారండి. మన వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఆ ఇన్స్టిట్యూషన్ ఎదగకుండా ఉంటే ఉపయోగం ఏంటి? మన జనాభా తక్కువ ఉన్నారా, 34 లక్షల జనాభా, అంటే కన్స్యూమర్స్ మన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ మన వాళ్ళు ఉన్నారు, ఈ రెండింటి మధ్యలో సమన్వయం కుదరదు. ఎక్కడైనా ఈ లింక్ మనం చేసామనుకోండి, మనకు కావాల్సినంత అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గోప అధ్యక్షులు తర్వాత ప్రధాన కార్యదర్శి దగ్గరికి వచ్చి అన్నప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు గోప కనుక ఫండ్స్ లేవు, లేక గోప కనుక ప్రొఫెషనల్గా వెళ్ళలేదు అంటే ఏ ఈ కమ్యూనిటీలో ఏ ఆర్గనైజేషన్ ముందుకెళ్ళకు వీలు కాదు.